మయన్మార్ అమ్మాయి ఆదిలాబాద్ అబ్బాయి కలిసింది ఖతార్ దేశంలో. ఇద్దరు ఉపాధి కోసం అక్కడికి వెళ్లారు. ఒకే హోటల్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మనసులు కలిశాయి. పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు. ఇక లేట్ చేయడం వేస్ట్ అనుకున్నారు. వెంటనే పెళ్లి విషయాన్ని తమ కుటుంబ పెద్దలతో మాట్లాడగా అందుకు వారు ఓకే చెప్పారు. దీంతో వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు, వారి పెళ్లి ఎక్కడ, ఎలా జరిగింది తెలుసుకోవాలనిందా? అయితే ఈ లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ నూతన జంటకు ఇటీవలే వివాహం జరిగింది. అయితే ఏంటి, ఇందులో ప్రత్యేకత ఏమిటి అనేదే కదా మీ డౌట్. అవును, మీకొచ్చిన అనుమానం కరెక్టే. ఇందులో కొత్తదనం ఏమిటంటే, అమ్మాయిది మన దేశం కాదండి, ఆమెది మయన్మార్, అబ్బాయిది మాత్రం ఆదిలాబాద్. మరి వీరిద్దరూ ఎక్కడ ఎలా కలిశారు అనేదే కదా మీ సందేహం. ఉపాధి కోసం వీరిద్దరూ ఖతర్ దేశానికి వెళ్లారు. ఇద్దరూ ఒక హోటల్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని అనుకున్నారట. ఈ విషయాన్ని తమ పెద్దలతో చెప్పారట. అందుకు వారు అంగీకారం తెలపడంతో ఖతర్ నుంచి ఇండియాకు వచ్చిన వీరిద్దరూ పెద్దల సమక్షంలో ఇటీవలే సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారట. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం నేర్చి హైదరాబాద్లో కోర్సు చేసి, మేనేజ్మెంట్స్ కోర్సు చేసి బయట దేశం వెళ్ళిపోయినారు. బయట దేశం వెళ్ళి వాళ్ళు అక్కడ టీచింగ్ చేస్తుండగా ఒక అమ్మాయి పరిచయం అయింది. వాళ్ళ టీచింగ్లో ఆమెకి ఇంకా జాబ్ ఉన్నది. వాళ్ళు జాబ్ చేస్తుండని వాళ్ళ టీచింగ్ అయ్యి వాళ్ళు మా ఇంటికి వచ్చింది. మంచి ఫ్రెండ్షిప్ అయ్యి మా ఇంటికి వచ్చి ఇక్కడ పోలీసు ఇలా గవర్నమెంట్ వాళ్ళకు మ్యారేజ్ చేసుకుంటున్నాని వాళ్ళకి చెప్పుకొని ఇంటి దగ్గర మ్యారేజ్ చేసుకున్నాం. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన గొల్లపల్లి రవికి మయన్మార్ దేశానికి చెందిన జిన్ వేదియోన్ అనే యువతితో అతని స్వగ్రామమైన చింతగూడలో పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది. ఒక విదేశీ అమ్మాయితో వివాహం కావడంతో ఈ పెళ్లికి మయన్మార్ నుంచి వచ్చిన వధువు అన్నయ్య క్వే క్వీ థియోన్తో పాటు బంధువులు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు హాజరయ్యారు. మరికొందరు పెళ్లి తంతును ఎంతో ఆసక్తికరంగా తిలకించారు. అసలు వీరిద్దరి మధ్య పరిచయం ఎలా అయ్యింది, పెళ్లి వరకు ఎలా వచ్చిందో పెళ్లి కొడుకు రవి మాటల్లోనే విందాం. రీసెంట్ గా మ్యారేజ్ అయింది జిన్ పెన్, మా వైఫ్. ఈమె మయన్మార్ కంట్రీ నుండి. అయితే మేము ఇక్కడ ఒక 10 సంవత్సరాల కింద ఇక్కడ ఎడ్యుకేషన్ చేసి హైదరాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ చేసి అక్కడ నుండి ఖతర్కి వెళ్ళడం జరిగింది. అక్కడ వర్క్ చేయడం, హోటల్లో పనిచేస్తాం మేమిద్దరము. అయితే అక్కడ పరిచయం ఏర్పడ్డది అన్నమాట. అక్కడ పరిచయం ఏర్పడి అక్కడ రిలేషన్ డెవలప్ అయింది. 4 ఇయర్స్గా మా రిలేషన్ అక్కడ స్ట్రాంగ్గా ఉండే, తర్వాత మేము ఒక డిసిషన్ తీసుకున్నాం, ఇక లైఫ్ షేర్ చేసుకుందామని. అక్కడ మ్యారేజ్, ఇక అక్కడ మ్యారేజ్ అంటే ఇక ప్రాసెస్ ఎట్లుంటుందో తెలియదు. మళ్ళీ మనం ఇక తెలుగు వాళ్ళకి ఎట్లయినా ఇక్కడ కుటుంబంలో అందరికీ తెలవాలని, మా ఫ్యామిలీ అందరి ముందల పెళ్లి జరగాలన్న కోరికతోటి ఆ అమ్మాయిని కూడా ఒప్పించి ఇటు తీసుకురావడం జరిగింది. ఇక మయన్మార్ దేశంలోని ఇన్సేన్ పట్టణానికి చెందిన జిన్వే థియోన్ ఉపాధి కోసం ఖతర్ దేశానికి వెళ్ళిందట. అక్కడ ఒక హోటల్లో పనిచేస్తున్న ఆమెకు అదే హోటల్లో సహ ఉద్యోగిగా పనిచేస్తున్న మన దేశానికి చెందిన రవితో పరిచయం ఏర్పడిందట. ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించి అది పెళ్లి పీటల వరకు వచ్చిందట. ఇదంతా కూడా తమ కుటుంబ పెద్దలు అంగీకరించడంతోనే జరిగిందని చెబుతోంది జిన్వే థియోన్. ఇండియా ఎంతో గొప్ప దేశమని, ఇక్కడి వారంతా మంచి మనుషులని, సంప్రదాయ పద్ధతిలో తమ వివాహం జరగడం తనకెంతో ఆనందకరంగా ఉందని అంటోంది జిన్ థియోన్. My name is Sinwete. This is my brother Chochote. This is my husband Ravi Kumar Kulabali. And I come to the Qatar and I work in. I meet him like in Qatar during like hotel life. Then we meet each other, we fall in love. And then we allow from their parents. They accept us so that we can India and first time. So they see me. They only welcome to me and then we will make marriages in the first time coming. First time we will get married here. And the India culture, first time I came here like a little bit CPN, the countryside a little bit different, but I used to try to learn.